आयन की मनि तेड़ उड़ा केन्द्र मंत्री का प्रश्न आ रोज अरुण जेटली लीगल पाइंट आस्पेक्ट अट्ठावी वस्तु अभी शाश्वत निबड़ता आमात्र कहीं शैली पड़कों आये चिरंजीवर एम माटा दाखी यूट्यूब दी आ रोज राज्यसभा स्पीच लाइव चूसाई वील पड़को सर आ विषय अदे वील के पाट मोदी एटे इधर की पवन कल्याण एवड़ो एक्ड़ो हत्य चशाड़को पवन कल्याण इंटी पद अड़ दूर में वीटर दूर में व्यक्ति हत्य चशा జనసేన పార్టీలో ఉన్నటువంటి జనసేన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక ఘోరాన్ని ఒక నేరాన్ని చేస్తే మాత్రం అది జనసేనకి అనుమతించకూడదు. ఇదా మీ రాజకీయం 2 లక్షల ఉద్యోగాలు 2.5 లక్షల ఉద్యోగాలు కేంద్రం రైల్వే శాఖలోనే భర్తీ చేయకుండా ఉంటే దాని మీద ప్రశ్నించు. 2 లక్షల 10,000 ఉద్యోగాలు మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్ణయిస్తే దాని మీద ప్రశ్నించు. ప్రభుత్వ ఉద్యోగం అంటే బయటపడతా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏంటో తెలుసా నీకు? సర్వీస్ నిబంధనల్లో ఇంక్రిమెంటల్ ఉంటాయి శాలరీస్. నువ్వు ఇచ్చిన ఉద్యోగాల్లో ఫిక్స్డ్ శాలరీస్ ఉన్నాయి. దాని ఉద్యోగం అంటారా? కొద్ది బుద్ధి జ్ఞానం వాడు. సర్వీస్ నిబంధనలు చదువు చూడు. మరి మీ ప్రభుత్వం 34,000 ఉద్యోగాలే ఇచ్చారే. 34,000 ఉద్యోగాలు ఇచ్చారే. మీరు మిత్రపక్షంగా ఉన్నటువంటి ప్రభుత్వం, మీరు సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వం, మీరు ఓటేమని అడిగినటువంటి ప్రభుత్వం, మీరు బలపరిచినటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తానన్నది కదా. మరి ఇవ్వనప్పుడు మీరెందుకు ప్రశ్నించలేదు? గ్రామ సచివాలయాలకు వీళ్ళు ఏమంటారు వాలంటీర్? నేను మొదట అడిగినటువంటి ఒక్క ప్రశ్నకి మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా? ఒక్క ప్రశ్నకి. వారు అనేక ప్రశ్నలు అడిగారు, మేము డేటాతో సమాధానం చెప్పాం. మేము అడిగిన దానిలో ఒక్కటంటే ఒక్కదానికి సమాధానం చెప్పగలిగారా? బీజేపీకి ఓటు వేయమని తెలంగాణ తెచ్చిన బీజేపీకి ఓటు వేయమని పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఎలక్షన్స్ లో అడిగారా లేదా? అంటే మీరు ఏపీ ప్రజలకు ద్రోహం చేయడం కాదా ఇది? ఏపీ ప్రజల్ని మోసం చేయడం కాదా ఇది? ఏపీ ప్రజల్ని మత్తుపెట్టడం కాదా ఇది? డకాయితులతో, దొంగలతో, దోపిడీదారులతో, కబ్జాదారులతో, భూమిల్ని దోచుకున్నటువంటి వ్యక్తులతో నిండినటువంటి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నటువంటి మీరు మీరు ఏపీ ద్రోహులు కాదా? హత్య చేసేటటువంటి వ్యక్తులు, దొంగతనాలు చేసేటటువంటి వ్యక్తులకి సీకరించినటువంటి మీ పార్టీ దొంగల పార్టీ, డకాయితుల పార్టీ, ఎవడి సంకన అకడం కోసం బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకి మీరు మద్దతు ఇచ్చారు. సంకన అకడానికి కాకపోతే మీరు పెద్ద పోటీగాళ్ళ, మీరు పెద్ద పోటీగాళ్ళ. మీరు మాకు వచ్చి కబుర్ చెప్తారు. మీరు మీ స్వార్థ రాజకీయాలు, మీ వ్యాపార రాజకీయాలు తప్ప మీకేది ఫలితాలు? గ్రామ స్వరాజ్యం అంటారు కదా, ఇదిగో రాజ్యాంగంలో Article 243G, Article 243W జి వచ్చేటప్పటికి పంచాయతీ రాజ్కి 29 అంశాల్లో అధికారం ఇస్తుంది. అదే 18 అంశాల్లో మున్సిపాలిటీస్కి అధికారాలు ఇచ్చింది. కానీ 73-74 రాజ్యాంగం మీకు తమ్ము ధైర్యం మగతనం మీ అధినేతలు ఉంటే ఆ అధికారాలు బదలాయించండి. అధికారం పంచాయతీ బదలాయించండి. బిల్డింగ్లు కట్టే మేము బిల్డింగ్ ప్రతి గ్రామ వార్డు వాలంటీర్లు అన్ని కూడా అద్దెకొంపలు వస్తున్నాయి. అవన్నీ ఆ సచివాలయాలన్నీ అద్దెకొంపలు వస్తున్నాయి. అద్దెలు కట్టలేక ఆళ్ళు ఏడుస్తున్నారు. అద్దెలు రాక ఇంటి ఓనర్లు ఏడుస్తున్నారు. మీరు మాకు వచ్చి ఇక్కడ నిధులు కబుర్లు చెప్తారు. ఈ రాజ్యాంగం వచ్చిన ఈ హక్కుల మీరు వాడి బదలాయించండి. నిధుల మీద చేసే దమ్ము మీకు ఉండదు. మీకు ఎందుకు ఈ రోజు నిధుల మీద చేసే దమ్ము వచ్చిందంటే ఈ అధికారాలు మేము చెప్పేది రేపు ఆ అధికారాలు బదలాయిస్తాం. పంచాయతీ ఎవరు చేయడానికి వీల్లేదు. పంచాయతీ తీర్మానాలు ఎక్కడ వచ్చారు? మీరు పంచాయతీ తీర్మానాలు ఎక్కడ డబ్బులు దొంగతనం చేశారు? అందుకనే దొంగలు డకాయిట్లు అనేది పంచాయతీ దొంగతనం చేశారు. దొంగలు డకాయిట్లు అనేది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డబ్బులు కూడా కాజేశారు మీరు 400 కోట్ల పైన.
అందుకనే మీరు దొంగలు డెకాయిట్లు అనేది డెకాయిట్ అనేది కృష్ణాజల్ గారు లీగల్ వర్డ్ ఐపీసీలో ఉంటుంది అది.